హే గైస్, దిస్ ఇస్ ది వ్యారామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆని ముత్యాలు. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇండోర్ ప్లాంటింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఆ ప్లాంటింగ్ ఎలా చేస్తున్నాము, మట్టి మిక్స్ ఎలా తీసుకుంటున్నాము ఇండోర్ ప్లాంట్స్కి అనేది ఈ వీడియోలో ఉండబోతుంది. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసే స్నేక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి 1 ఇయర్ నుంచి మా దగ్గర ఉండి విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి కూడా నేను పాట్స్ తీసుకొని రావాలి, ఇండోర్ ప్లాంట్స్కి సంబంధించిన పాట్స్ కూడా తీసుకొని రావాలన్నమాట. వాటి కోసం మేము షాప్కి వెళ్ళాం. టీవీ పక్కన పెట్టుకునే దానికి వైట్ బాగుంటుంది. టీవీ పక్కన పెట్టుకునే దానికి మరీ పెద్ద రావు నీకు అట్లా కొద్ది కొద్దిగా లాగాలి. అటు అటు ఒకసారి ఇటు ఒకసారి అట్లా కింద పడింది కింద పడింది. అది బాగుంటది. దీని తర్వాత మేము ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా కొత్తవి వచ్చాయా, ఏమైనా తీసుకోవాలా అని ఒకసారి నర్సరీకి వెళ్ళామన్నమాట చూడటం కోసం. సో ఆ నర్సరీలో ఉన్న కొన్ని ప్లాంట్స్ అనేవి మీకు ఇక్కడ చిన్న క్లిప్స్ అనేవి షూట్ చేశాను, అవి యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏవైతే మేము కుండీలు తీసుకొచ్చేసామో వాటికి నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇనుపది తీసుకొని కడ్డీ లాంటిది. అందరి దగ్గర డ్రిల్లింగ్ మిషన్స్ ఉండవు కదా, సో మా దగ్గర ఉంది బట్ ఈజీగా అవడం కోసం దాన్ని నేను కాల్చి ప్లాస్టికే కదా దాని నుంచి హోల్స్ అనేవి వాటర్ డ్రైన్ అయ్యే హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ అనేవి చేశానన్నమాట. అవును ఇది గోడలోంచి మొలిచి వేరు వెళ్ళి దీని లోపల ఆ మట్టి నుంచి తీసుకుంటుంది, డ్రైనేజ్ హోల్స్ నుంచి లోపలికి వెళ్ళి వేరు ఇది పెరుగుతుంది. ఏంది ఇది దారుణంగా ఉంది, అసలు ఎంత గట్టిగా వెళ్ళిందో చూడలేదు రావట్లేదు అసలు. ఇదిగో ఇది కూడా ఇప్పుడు కట్ అయింది, ఇది కూడా మనం లాగడంలో చూడు వేరు కట్ అయ్యి మట్టిని వెతుక్కుంటా పోయింది. అది అలా ఎలా పోయింది రాము రావట్లేదు చూసావా అసలు. ఇవన్నీ దీని వేర్లే చూడు. సో ఇది కోకోపిట్ అనమాట. కోకోపిట్ వచ్చేసి చాలా ఎక్కువగా రెడీ చేస్తున్నా ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇంకా పని ఉంది నాకు దీంతో. సో ఇంత బ్రిక్ ని ఇది చేయడం కన్నా మొత్తం రెడీ చేసి పక్కన ఒక దాంట్లో పెట్టేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి నేను పాత మట్టి పాత కుండీల్లో ఉన్న మట్టి రీసైకిల్ చేస్తున్నాను అనమాట. ప్రతిసారి మనం కొత్తగా మట్టి తెచ్చి ఫ్రెష్గా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ పాత మట్టిని ఇలా తీసి దానిలో ఉన్న గడ్డలన్నీ నలిపేసి పొడి పొడిలాడేలాగా చేసి దాని తర్వాత దానిలో కొంచెం కోకోపిట్ వేమి కంపోస్ట్ ఇలా అన్నీ కలిపేసి మనం యూజ్ చేసినట్లయితే అది కూడా సారవంతమైన మట్టిలా తయారవుతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు మనం మట్టిని రీసైకిల్ చేస్తున్నామంటే దానిలో వచ్చేసి మనకి వేర్లు అంటే ఇంతకుముందు ఉన్న మొక్కల వేర్లు ఇలా పిచ్చి మొక్కల వేర్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి అన్నిటిని మీరు ఇలా తీసేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఉంచేస్తే మళ్ళీ కూడా పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి మీరు పాటింగ్ చేసిన తర్వాత. సో ఇలా నీట్గా మొత్తం తీసేసి మట్టి గడ్డలు ఏం లేకుండా నలిపేసి ఆ తర్వాత మీరు ఇలా ఈ వేర్లన్నీ తీసేసి మట్టి గడ్డలుగా ఉంటే నలిపేసి ఎండబెట్టుకోవాలి. నేను ఇది చేసే టైంకి నాకు
అది డ్రైగా పొడి పొడి లాడుతూ ఉండాలన్నమాట. కోకోపిట్ డ్రైగా లేదు, అందుకనేసి నేను ఈ రెండు కోకోపిట్ అండ్ ఈ మట్టిని కలిపి ఎండ పెట్టేశాను. ఇది యాక్చువల్గా ఆఫ్టర్నూన్ చేయడం స్టార్ట్ చేశాను, ఆఫ్టర్నూన్ ఎండ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ నేను ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాను. కోకోపిట్ కూడా నేను ఫ్రెష్గా వాటర్ పోసేసి రెడీ చేసుకున్నాను కదా, సో అది కూడా డ్రై అవ్వాలి. అలానే తడి మీద మనం వేయకూడదు, గడ్డలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. గడ్డలు గడ్డలుగా అయిపోయే లోపల కుండీల్లో అలా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకనేసి కోకోపిట్ కూడా ఆ మట్టి పైన చల్లేసి దాన్ని కూడా డ్రై చేయడానికి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నేను 2 parts మట్టి తీసుకుంటే 1 part కోకోపిట్ తీసుకుంటున్నాను అండ్ 1 part ఇసుక తీసుకుంటున్నాను. దీన్ని ఇలా మొత్తం వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకొని మంచి ఎండలో ఎండ పెట్టేసుకుంటే 1 day ఎండ పెట్టేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ తీసిన ఫోటోస్ అన్నమాట, మట్టి అంతా బాగా డ్రై అయిపోయింది. సో 2 parts మట్టి తీసుకుంటే, 1 part కోకోపిట్ తీసుకుంటే, 1 part వచ్చేసరికి ఇసుక తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ మట్టి కోకోపిట్ని మార్నింగ్ నుంచి ఎండ పెట్టేశాను కాబట్టి, అంటే డ్రై అవ్వడం కోసం, అండ్ వాటంతా కలిపేసి ఇప్పుడు నేను ఇసుకను కూడా యాడ్ చేసేసి కలిపేసి మనం పాటింగ్ చేసేసుకోవడమే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వర్మీ కంపోస్ట్ కూడా తీసుకొచ్చాను. దాన్ని కూడా కొంచెం లైట్గా వన్స్ ఈ పాటింగ్ సిస్టమ్ అంతా అయిపోయిన తర్వాత వర్మీ కంపోస్ట్ అనేది నేను పైన యాడ్ చేస్తాను. సాయిల్ని ఇలా కలిపేసుకొని ఇలా పొడి పొడి ఆడేలా ఉంటే ఇంట్లో వేసుకునే మొక్కలు కదా, ఇండోర్ ప్లాంట్స్ కదా, అవి లోపల మట్టి అనేది గడ్డ కట్టకుండా వాటి వేర్లు ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట. సో ఇలా ఫ్రీగా కలుపుకోవాలి, ఇలా లూజ్ లూజ్గా ఉండేలా మట్టి కలుపుకోవాలి. ఏం చేశాను మార్నింగ్ బాగా స్పీడ్ మీద చేసేద్దాం నలిపేద్దాం అని చెప్పి అంత చేసేద్దామని ఫాస్ట్గా హోల్స్ లెగ్స్ పెట్టాను. ట్రైన్ హోల్స్ ఇక్కడ ఉంటాయి కదా, నేను ఇక్కడ లెగ్స్కి పెట్టాను, రెండు పెట్టాను. ఎన్ని తెలివితేటలో ఈ తెలివితేటలతో ఏం చేద్దామని నేను. సో ఇలా మిక్స్ చేసుకొని డ్రై అయిపోయిన ఈ మట్టిని ఇసుక కూడా మనం కలిపేసుకున్నాం కదా, సో ఈ మిక్స్ని పాట్లో అడుగున కొంచెం వేసుకున్నాను కొంచెం హైట్ వరకు. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్లాంటింగ్ చేయాల్సిన మొక్కలు ఏవైతే ఉన్నాయో, స్నేక్ ప్లాంట్స్, అవి బాగా ఎదిగి పెద్దగా ఉన్నాయి కదా, అందుకని కొంచెం లేయర్ అన్నమాట, అంటే కొంత హైట్ వరకు మాత్రమే ఈ మట్టి అనేది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ ప్లాంట్ పెట్టి ఎంత అవసరమైతే అంత సాయిల్ మళ్ళీ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి వెర్మీ కంపోస్ట్ అన్నమాట, బయట నుంచి తీసుకొచ్చింది. దీన్ని నేను ఆల్రెడీ స్ప్రెడ్ అయిన వేర్లు అవన్నీ ఉన్నాయి కదా దాంట్లో, సో అందుకని కింద కొంచెం బలం బాగా తీసుకోవాలి కదా, మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి. ఈ కుండీకి అడ్జస్ట్ కూడా కావాలి కదా, సో ఇక్కడ కొంచెం ఇప్పుడు దాన్ని తీసి దీంట్లో దించేసి మళ్ళీ పైన కొంచెం వేస్తాం. దాని వేర్లు ఇలా ఇక ప్లేస్ లేనట్టు స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ సైజ్ దానికి అవసరమైందని అర్థం.
పిలకలు ఉన్నాయి. ఇందాక మీరు ఒకటి చూసారు కదా, అది చిన్నది, అది ఒక పిలక పెట్టాము. దీంట్లో రెండు పిలకలు ఒక చిన్నది వదిలేసాము అనమాట. ఇంకా తీసి పాటి కింద చచ్చిపోయింది, వేలు సరిగా లేక ఒక్కటి. ఆఫ్టర్ 1 ఇయర్ కదా, ఆఫ్టర్ 1 ఇయర్ నర్సరీ నుంచి తెచ్చుకున్నాం కదా, రబ్బర్ ప్లాంట్స్ 2 తీసుకొచ్చాను. చూపించలేదు అనుకుంటా, ఐ థింక్ రబ్బర్ ప్లాంట్స్ 2, ఇది ఒక ఇండోర్ ప్లాంట్ తీసుకొచ్చాను. ఈ 3 కూడా ఇండోర్ ప్లాంట్సే, వీటిని కూడా ఇప్పుడు పాటింగ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మట్టి కింద కొంచెం వేసుకున్నాను, కొంచెం కంపోస్ట్, సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా చేశానో అలానే. సరేనా, దీనికి నేను మట్టిలో కలిపి పైన వేస్తాను కంపోస్ట్. ఎప్పుడైనా సరే మన దగ్గర ఇలా ఎండుటాకులు కానీ ఎండిపోయిన పూలు కానీ ఉంటే కంపోస్ట్ లాగా పనిచేస్తాయి, మట్టిలో కలిపేసుకొని వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు వేద్దాం అనుకున్నా, ఉన్నాయి కానీ నా దగ్గర, బట్ పైకి తీసుకురావడం మర్చిపోయాను. సో తర్వాత ఈసారి ఏదైనా వీడియోలో చూపిస్తాం. ఇది కూడా ఒకటి తీసుకొచ్చాము, చూపించలేదు నేను ఇందాక, కింద మర్చిపోయాను అనమాట. ఇది కూడా చాలా క్యూట్ గా, నీట్ గా, వైట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ ప్యాటర్న్ కూడా వచ్చింది, చాలా క్యూట్ గా ఉంది దగ్గర నుంచి. కంపోస్ట్ కలపలేం కాబట్టి మట్టిలోనే కంపోస్ట్ కలిపేసి దీన్ని ఫిల్ చేసాను. ఐ మీన్ ఇక్కడ కంపోస్ట్ కలపడం కంఫర్ట్ ఉండదు కదా, చిన్న పాట్ కదా, కాబట్టి ఫైనల్ ప్లాంట్. సో ఇండోర్ ప్లాంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ పాటింగ్ చేసే పద్ధతి అనేది మీకు హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్లో అవి ఎక్కువ రోజులు బతకవు, ఎందుకంటే పాటింగ్ మిక్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఇలా మీరు పాటింగ్ చేసుకున్న తర్వాత 3 మంత్స్కి ఒకసారి కొంచెం పైన కంపోస్ట్ కానీ లేదు అంటే ఎండిపోయిన పూలు కానీ అలాంటివి వేస్తూ ఉంటే ఏమవుతుందంటే దాంట్లో స్లోగా సారం దిగుతూ ఉంటుంది, మొక్కకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి అన్నమాట. ఐ హోప్ ఈ వీడియోలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, మీకు చాలా మందికి మొక్కలు అంటే చాలా ఇష్టం కదా, సో ఈరోజు నేను చేస్తున్నాను కాబట్టి మీకు షేర్ చేసుకోవాలనిపించింది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పాటింగ్ గురించి కూడా కొంచెం జ్ఞానం మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను. ఇంకా సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని, మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది మాకు కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఈజీగా తెలియజేయచ్చు. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వాల్స్ అంది లైఫ్ అని అనుకుంటున్నాను, ఆని ముత్యాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా ఆని ముత్యాల సైడ్ నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్.